ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎంతో నమ్మకంగా ఒక వ్యక్తి ఒక బిల్డర్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. అలా పనిచేస్తూ ఉన్నటువంటి ఆ బిల్డరు ఈ నమ్మకంగా పనిచేసేటటువంటి పనివాడిని చాలా కాలంగా గమనిస్తూ వచ్చాడు. ఆ బిల్డర్ దగ్గర పనిచేసే నమ్మకస్తుడు వయసు మీద పడుతుంది, బిడ్డలు కూడా చేతికి వచ్చేసారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చేసినాయి. ఆ యజమాని దగ్గరకు వచ్చి అన్నాడయ్యా, 20-30 సంవత్సరాలు మీ దగ్గర పనిచేశాను, ఇక రిటైర్డ్ అయిపోతాను, ఇక ఈ బిల్డింగ్ వర్క్లో నేను ఇంక పాలు పంచుకోలేను, నన్ను ఇంక మీరు దయచేసి పనిలోకి రమ్మని చెప్పి అనకండి, నాకు ఇక సెలవు ఇప్పించేసేయండి, నాకు పిల్లలు వారికి పిల్లలు పుట్టేశారు, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేసారు, వాళ్ళతో ఇంక కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి దయచేసి నాకు సెలవు ఇప్పించండి. ఆ యజమాని ఏమన్నాడో తెలుసా, అయ్యయ్యో వెళ్ళిపోతావా? అవునయ్యా, ఇంతకాలం కష్టపడ్డాను, ఇక చాలు, సెలవు ఇప్పిస్తే వెళ్ళిపోతాను. లేదు లేదయ్యా, ఒక అద్భుతమైన ఇల్లు ఉంది, ఆ ఇల్లు కట్టాలి, నువ్వే కట్టాలి. లేదు లేదయ్యా, నేను కట్టలేను, మళ్ళీ ఇల్లు అంటే మళ్ళీ అది ఇంచుమించు 1 సంవత్సరం దాకా పడుతుంది, ఈ 1 సంవత్సరం లోపల నా ఆరోగ్యం ఉంటుందో పోతుందో నాకేం తెలుసు, నేను కట్టలేనయ్యా. ఆ యజమాని అన్నాడు, లేదయ్యా, నువ్వు ఖచ్చితంగా కట్టాలి, ఆ ఇల్లు నువ్వు ఖచ్చితంగా కట్టాలి, బాగా కట్టాలి, దయచేసి కట్టు. ఇష్టం లేదు, వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ యజమాని ఏమో ససేమిరా అని చెప్పి అన్నాడు, ఖచ్చితంగా కట్టాల్సిందే, ఇష్టం లేకుండా కట్టాల్సి వచ్చింది, కాబట్టి ఇంకేం చేస్తాడు చెప్పండి. ఎవరు వస్తే వాళ్ళని పనిలో పెట్టుకున్నాడు, ఎవరు ఏ విధంగా గోడ కడితే ఆ విధంగా కట్టనిచ్చాడు, గోడలు కట్టే వాళ్ళు గోడలు కట్టేశారు, గుమ్మాలు పెట్టే వాళ్ళు గుమ్మాలు పెట్టేశారు, ఎలక్ట్రిసిటీ వైర్లు బిగించే వాళ్ళు బిగించేశారు, సున్నాలు వేయాల్సిన సున్నాలు వేసేశారు, ఎవరు పడితే వాళ్ళు ఏ పని కావాలి తప్పని చేసుకుంటూ పోతున్నారు. ఇతను మాత్రం చూసి చూడనట్టుగా నేను చెయ్యను మొర్రో అని చెప్పండి, నాకు ఈ పని అంటగట్టాడు, నేనెందుకు కూర్చొని చేయించాలి అని చెప్పి ఒకరోజు వచ్చేవాడు, ఒకరోజు వచ్చేవాడు కాదు. ఎలాగైతేనే ఎలా పడితే అలా ఒక ఇల్లు కట్టిపడేశాడు. తనకు తెలుసు ఆ ఇల్లు యజమాని ఆశించినంత నైపుణ్యత క్వాలిటీ లేదని. ఎందుకని, తాపీ మనిషి ఎలా కట్టాలంటే అలా కడుతూ ఉంటే, ఆ సిమెంటు ఇసుక మిక్స్ చేసేవాళ్ళు ఎలా పెడతారు అని మిక్స్ చేస్తే, ఈ మధ్యలో కమిషన్ కొట్టేవాళ్ళు వాళ్ళు కమిషన్లు కొట్టుకుంటూ ఎంతో కొంత కల్తీ కల్పేస్తూ ఉంటే ఏమీ పట్టించుకోలే. ఆఖరికి ఎలా పడితే అలా కట్టేశాడు, సున్నాలు వేసేసాడు, గేటుకి తాళం వేసేసాడు, యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, అద్భుతంగా ఇల్లు కట్టాలని చెప్పి నీకు ఒక బాధ్యత అప్పగించాను, కట్టావా? అద్భుతంగా కట్టానయ్యా, ఇదిగో అయ్యా ఈ కీ మీకు ఇస్తున్నానని చెప్పి కీ చేతిలో పెట్టి ఇక నాకు సెలవిస్తే నేను వెళ్ళొస్తానయ్యా అని అన్నాడు. అప్పుడు యజమాని, అంత తొందర ఎందుకు, అంత తొందరగా వెళ్ళిపోయి ఏం చేస్తావు అయ్యా, ఇదిగో మీరు కట్టమన్నారు కాబట్టి ఆ ఇల్లు అంత అద్భుతంగా కట్టాను, ఇక నేను వెళ్ళొస్తాను అంటే ఆ యజమాని ఒక నిమిషం ఆగని చెప్పి ఆ కీ మరలా ఆ పనివాడికి ఇచ్చి, 20-30 సంవత్సరాలకు నాకు పనిచేసావు కాబట్టి నీకు బహుమానంగా ఒక చక్కని ఇల్లు ఇవ్వాలనుకున్నాను, ఆ ఇల్లు నా కోసం కాదు నీ కోసమే అని కీ చేతులు పెట్టాడు. చేతులు వణిగిపోతున్నాయి. ఏంటయ్యా, ఏమిటి మీరు అంటుంది? అదేనయ్యా, 20-30 సంవత్సరాలుగా నా దగ్గర ఎంతో కష్టపడి పనిచేసావుగా, ఇప్పుడు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతో సుఖంగా ఉండాలనుకున్నావుగా, కాబట్టి అంత చక్కని ఇల్లు నీకు బహుమానంగా ఇవ్వాలని చెప్పి ఆ ఇల్లు నీకు ఇవ్వాలని చెప్పి నిర్మించానయ్యా, నా కోసం కాదు నీ కోసమే, నీ కుటుంబం కోసమే, సుఖంగా ఇంట్లో సుఖంగానా, సంతోషంగా ఇంట్లో సంతోషంగానా. లోపల నుంచి తన్నుకుంటూ వస్తున్న మాట ఏంటి తెలుసా, ఈ మాట ఏదో ముందు చెప్పచ్చుగా, ఈ మాట ఏదో ముందు చెప్పచ్చుగా. ముందే చెప్తున్నా సహోదరా సహోదరి, ముందే చెప్తున్నా, నువ్వు చేసే ప్రతి మంచి పని మీద, నువ్వు పలికే ప్రతి మంచి మాట మీద, నువ్వు వేసే ప్రతి మంచి అడుగు మీద, నువ్వు సంపాదించే ప్రతి ఆత్మ మీద దేవుడు నీ కొరకు పరలోకంలో ఇల్లు కడుతున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు సప్లై చేసే సప్లైతోనే పరలోకంలో ఇల్లు కట్టబడుతుంది. మేలు చేస్తే మేలు అనేటటువంటి సప్లై పైకి వెళ్తుంది.
సహాయం చేస్తే సహాయం అనే సప్లై పైకి వెళ్తుంది, ప్రేమను చూపిస్తే ప్రేమ అనే సప్లై పైకి వెళ్తుంది, ఒక పేదవాడికి దయాదాక్షిణ్యములు చూపిస్తే ఆ దయాదాక్షిణ్యములే సప్లైగా పైకి వెళ్తుంది, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే అదే పైకి వెళ్తుంది. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఏ మేలు చేస్తావో, మంచి చేస్తావో, క్రీస్తు ప్రేమను క్రియలో చూపిస్తావో అదే పరలోకంలో నువ్వు సుస్థిరముగా నివసించే ఆ నివాసమునకు సప్లై అవుతుంది. ఇప్పుడు ఆలోచించండి, అప్పుడు అనకండి బ్రదర్ ముందు చెప్పచ్చు, ముందే చెప్తున్నా ఆ పరలోకంలో ఈ భూమి మీద నువ్వు చేసే క్రియలను బట్టే పరలోకంలో జీతం ఉంది, పరలోకంలో ప్రతిఫలం ఉంది, పరలోకంలో బహుమానం ఉంది. నేను ఇక్కడి నుంచి పంపించే సప్లై ద్వారానే పరలోకంలో నా కొరకు గృహము నిర్మించబడితే, మీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంటిలో అనేక నివాసములు కలవు, అయ్యా మాకంటూ నివాసములు ఉన్నాయి, అవి సిద్ధపరచడానికే మీరు మాకంటే ముందుగా వెళ్ళారు. ఈ భూమి మీద మేము నిన్ను మహిమపరిచే ఘనపరిచేటటువంటి వారిమైనట్లయితే అందుకు తగిన ప్రతిఫలాన్ని జీతాన్ని మేము పరలోకంలో పొందుకోబోతున్నాం, ఆ జీతంతో మీరు రాబోతున్నారు. ఈ సత్యమును గ్రహించి భూ సంబంధులుగా మేము జీవించక ఆలోచించక పరలోకంలో యుగ యుగములు ఉండబోతున్నాము కనుక ఆ పరలోకంలో యుగ యుగములు ఉండబోయే ఆ జీవితం కొరకు ఆలోచించి అక్కడ ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా ఈ భూమి మీద నేను మహిమపరిచేవారిగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.